Good morning, friends. My name is Damera Srinivas, Headmaster JD Pictures Nuthanakkal. Telangana IK Upadhyaya Federation TUTF Rashtra Sahadhyakshuni Matladutunnanu. Ninnatundi manaku kanipistunnatundi social media lo chakkarlu kodutunnatundi Gaurav MLC Narasireddy gari video ni okasari manam parishilinchinatlayite. Ee roju June 12th tareeku vastavanga paathashalalu punaprarambham kavalsinatundi roju. Baadhyata kaliginatundi upadhyayuluga manam andaramu ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో పాఠశాలలు పునఃప్రారంభం చేసుకోలేకపోవడం, పాఠశాలలకు వెళ్ళకపోవడం అనేటువంటిది బాధాకరమైన పరిస్థితి. అయినప్పటికీ మనం ఎక్కడ దుస్సాహసం చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా అది ఎలాంటి విషయాలకు దారితీస్తుందో మనం చెప్పలేని పరిస్థితి కాబట్టి మనము బాధపడుతూనే ఇంటి దగ్గర ఉన్నట్లుగా మనం గమనించక తప్పదు. సో ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని కాదు ఇక్కడ సవాల్ను మనం ఒకసారి చూసినట్లయితే తెలంగాణ ఉపాధ్యాయులంతా మీరు ప్రధాన ఉపాధ్యాయులతో సహా కంటోన్మెంట్ ఏరియా కానప్పుడు పాఠశాలలోకి వెళ్ళి మీకున్నటువంటి విద్యా కమిటీ చేత మాట్లాడి పాఠశాల ప్రారంభానికి అవసరమైనటువంటి తగు చర్యలు సమాలోచనలు చేయాలని చెప్పి ఒక సవాల్ విసిరారు. దీంట్లో మనం ఆలోచించాల్సింది, మీరు తగు సూచన చేసినట్లయితే గౌరవప్రదంగా ఉండేది. మీరు ఉపాధ్యాయుల పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు మన ఉపాధ్యాయులకే సవాల్గా విసరడం అనేటువంటిది కొంచెం కరెక్ట్ కాదేమో. ఇది సవాళ్లకు ప్రతి సవాళ్లకు సరి అయినటువంటి సమయం కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఏమిటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, విపత్కరమైన పరిస్థితిలో చేయాల్సినటువంటి మన ఏంటి, మన బాధ్యత ఏంటంటే ప్రభుత్వ పరంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించినటువంటి తగు చర్యలు తదనుగుణమైనటువంటి డేట్స్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఉపాధ్యాయ లోకమంతా కూడా వేయించేస్తూ ఉంది. మరొక విషయం చూసినట్లయితే మొన్న మధ్యకాలంలో ఎస్ఎస్సి పరీక్షలు నడిపించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల చర్యలను చేపట్టింది, మనం అందరం చూసి ఉన్నాము. కరోనా విజృంభిస్తున్నటువంటి తరుణంలో 10వ తరగతి పరీక్షలు మనం నిర్వహించాలంటే కోవిడ్-19 రూల్స్కి అనుగుణంగా తగు చర్యలు తీసుకునే విధంగా సోషల్ డిస్టెన్స్ పాటించేటట్లు, ఒక బెంచ్లో ఒక విద్యార్థి కూర్చున్న విధంగా అందరికీ మాస్కులు సప్లై చేసుకుంటూ, ప్రతి విద్యార్థిని థర్మల్ చెకప్ చేసుకుంటూ, ప్రతి విద్యార్థికి అవసరమైనటువంటి హ్యాండ్ శానిటైజర్స్ని సప్లై చేస్తూనే, రూమ్స్ మొత్తం కూడా ఎవ్రీడే శానిటైజ్ చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటూ పరీక్షలు ప్రారంభం చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. అయినప్పటికీ సాధ్యాసాధ్యాలు ఫైనల్గా చూసినట్లయితే సాధ్యం కాదనేటువంటి విషయాన్ని అందరూ గమనించాల్సి వచ్చింది. సో ఇది కూడా ఇక్కడ పాఠశాలల పునఃప్రారంభం కూడా మనం ఇదే విధమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. సరే, జూన్ 30 తర్వాతనైనా జూలైలోనైనా కూడా పాఠశాలల పునఃప్రారంభం చేయాలంటే ప్రధానంగా మన పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకున్నటువంటి విద్యార్థులు, ఆ విద్యార్థుల చదువు ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యమైనటువంటిది ఆ విద్యార్థుల యొక్క ప్రాణాలు కాబట్టి ఈ కోవిడ్-19 దరిచేరకుండా అవసరమైనటువంటి సోషల్ డిస్టెన్స్కి, శానిటైజేషన్స్కి, థర్మల్ చెకప్స్కి అవసరమైనటువంటి తగు చర్యలు ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ విధమైన తగు చర్యలు తీసుకుంటూ ఉపాధ్యాయులను పాఠశాలలకు రమ్మని పిలిచి ఈ సమాజ ఉన్నతి కొరకు పాటపడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తగు చర్యలు తీసుకునే విధంగా బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దగ్గర కొట్లాడైనా కూడా ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే ఈ విద్యారంగం, ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగం నిలబడే విధంగా ఉంటుంది, మనం కాపాడుకునే విధంగా ఉంటుంది. ఉపాధ్యాయులుగా మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులకు చదువు చెప్పడం, విద్యార్థులను పాఠశాల వైపు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఒక సమున్నతమైన ఆలోచన, ఖచ్చితంగా మనం అది చేయాలి. కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వపరమైనటువంటి సపోర్ట్ మనకు ఉండాలి కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ గారు కావచ్చు, మనం కావచ్చు, ఉపాధ్యాయ సంఘ నాయకులు కావచ్చు పాఠశాల పునఃప్రారంభానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని అడుగుదాం, డిమాండ్ చేద్దాం. అదేవిధంగా కోవిడ్-19కి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు పాటించే విధంగా అవసరమైనటువంటి ప్రతి చర్య ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే విధంగా కూడా మనము డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దశలో రాబోయే రోజుల్లో కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ప్రభుత్వం పాఠశాలలు త్వరలో పునఃప్రారంభం చేస్తుందని కూడా మనం నమ్మాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా WHO డైరెక్షన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా విద్యార్థుల యొక్క ప్రాణాలు ముఖ్యం కాబట్టి
మొదటి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా కోవిడ్-19 ఏ విధంగా అధిగమించాలి, కోవిడ్-19 ద్వారా విద్యార్థులకు వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలో చర్యలు తీసుకుంటూ త్వరలో ప్రభుత్వ పాఠశాలలు, అన్ని పాఠశాలలు, ప్రభుత్వమే కాదు అన్ని పాఠశాలలు తెరిచే విధంగా తగు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. ఆ విధంగా తీసుకునేటువంటి ప్రభుత్వపరమైన ప్రతి చర్యకు ఉపాధ్యాయ లోకం అంతా కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తూ తమ వంతు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్.